JLM aspirants. Nenu mee Sampath Kumar from SAIMEDHA Dilsukhnagar. So meek already telusandi. So JLM notification vachesindi. Already manakunna total days vachesariki only 44 days maatrame undadam jarigindi. Only 44 days e undandi. So inka evaraina prepare avvali anukunte mana SAIMEDHA Dilsukhnagar lo కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుందండి. ఏ రోజు అంటే సాటర్డే రోజు స్టార్ట్ అవుతుంది. సాటర్డే రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి సార్. సో ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచెస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే డేస్ అనేవి మీకు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి. సో మీకు అంత టైం కూడా లేకపోవచ్చు. నెక్స్ట్ ఎవరైనా ఇక్కడికి రాలేరు అనుకున్న వాళ్ళు ఉంటే గనక మనము SAIMEDHA JLM యాప్లో మీకు ఇంతకుముందు వరకు ఉన్నది కాకుండా ఇప్పుడు ఓన్లీ 1500 రూపీస్కి మాత్రమే డైరెక్ట్గా మీరు కోర్స్ని కొనుగోలు చేయొచ్చండి. సో ఇది డైరెక్ట్ మీరు యాప్లో వెళ్ళి అక్కడ SAIMEDHA JLM యాప్లో డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లేస్టోర్లో నుంచి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కోర్స్ని కొనుగోలు చేయొచ్చు. 1500కి మాత్రమే ఇస్తున్నాము. నెక్స్ట్ ఇది సాటర్డే రోజు మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. 18th రోజు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మరి ఆల్రెడీ చాలామంది మన సాయిమేధాలో దిల్సుఖ్నగర్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది కోర్సెస్ కూడా కంప్లీట్ చేసేసారు. సో చాలామంది ఏమడుగుతున్నారు అంటే సార్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, నేను చాలా మర్చిపోతున్నాను టాపిక్స్ అని. ఇవి చాలామంది నన్ను క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు. సో అందుకే ఒకసారి ఒక వీడియో చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. సో ఎవరైతే కోర్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మన SAIMEDHA దిల్సుఖ్నగర్లో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ 44 డేస్ని మీరు ఎంత ఎఫెక్టివ్గా వాడుకుంటే అంత బెటర్ అండి. ఖచ్చితంగా మనం రిజల్ట్స్ని తెచ్చేసుకోవచ్చు. మరి ఈ 44 డేస్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. నేను ఏ టైంకి లేస్తాను, ఏ టైం నుంచి ఏ టైం వరకు ప్రిపేర్ అవుతాను, సో రిమైనింగ్ ఇంకా ఏమైనా వర్క్స్ చేస్తుంటే ఆ వర్క్స్ చేసేసుకోండి. సో అప్రాక్సిమేట్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేలో 8 అవర్స్ ఇస్తున్నారు అనుకోండి. 8 అవర్స్ మీరు స్టడీ కోసం ఇస్తున్నారు. కొంతమంది 12 అవర్స్ ఇస్తారు, కొంతమంది 14 అవర్స్ ఇస్తారు. సో అది డిపెండ్స్, పర్సన్ నుంచి పర్సన్కి వేరీ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం నేను అప్రాక్సిమేట్గా మినిమమ్ 8 అవర్స్ తీసుకుంటున్నానండి. 8 అవర్స్ తీసుకుంటున్నాను, 8 లేదా 6 ఆర్ 7 అవర్స్. సో ఈ 8 అవర్స్లో ఫస్ట్ ఏం చేయండి అంటే మీరు ఫస్ట్ ఎవ్రీ రోజు ఎవ్రీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక నోట్స్ కానీ ఏదైనా తీసుకొని ఫస్ట్ మీరు ఈరోజు ఏం ప్రిపేర్ అవుతున్నారు, ఏం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు ఫస్ట్ ఆ దాంట్లో మీరు నోట్ డౌన్ చేసేసేయండి. ఫస్ట్ పేజ్లో మీరు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాగ్నెటిజం గురించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను అనుకోండి, ఆ మ్యాగ్నెటిజం టాపిక్ రాసి ఆ మ్యాగ్నెటిజంలో ఏం టాపిక్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి అక్కడ రాసేయండి. బట్ మీరు అక్కడ పేజ్ మీద రాశారు అంటే ఖచ్చితంగా అది ఆ రోజు అయిపోవాలి. అంతేగాని మళ్ళీ దాని తర్వాత రేపు ప్రిపేర్ అవుతాను, ఎల్లుండి ప్రిపేర్ అవుతాను అంటే మాత్రం అది మళ్ళీ మీ దగ్గరికి రాదండి. సో ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ టైం ఉంది, 44 డేసే ఉంది. ఈవెన్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఆల్సో మీరు ఖచ్చితంగా వాళ్ళతో పోటీ పడాలి. సో మీరు పోటీ పడితేనే మీకు ఎన్పీడీసీఎల్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా మీరు కాంపిటీషన్లో ఉన్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఆ 5% ఏవైతే ఉన్నాయో వాటికి మీరు గట్టి పోటీ ఇవ్వాలండి. సో మరి లోకల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి సో ఈ విధంగా మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో దాన్ని ఆ రోజు రాసుకోండి. నెక్స్ట్ డే లేచిన తర్వాత ఫస్ట్ ఈ పేజ్ ఓపెన్ చేసి చూడండి. చూసి మీరు నాకు ఏమైనా గుర్తున్నాయా లేదా, జస్ట్ ఆ పేపర్ మీద మీరు నిన్న ఏం నేర్చుకున్నారో ఆ ఫార్ములాస్ అన్నీ ఒకసారి రాసేయండి. అలా రాస్తూ మీరు కంటిన్యూ చేశారు అనుకోండి, ఈజీగా మీరు మార్క్స్ని గెట్ ఆన్ చేయొచ్చు. నెక్స్ట్ సార్ మరి మనకి 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ 10 సబ్జెక్ట్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో చూద్దామండి.
సో సిలబస్ అయిపోయిన వాళ్ళ గురించి, ఈ 10 సబ్జెక్ట్స్లో ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే మనకి సంబంధం అంటే ఒకదాని నుంచి ఒకదానికి రిలేషన్ ఏవైతే ఉండవో వాటి గురించి ఫస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీస్ కావచ్చు, మ్యాగ్నెటిజం కావచ్చు, ఇల్యూమినేషన్ కావచ్చు. ఆల్రెడీ మీకు రాజశేఖర్ సార్ చాలా ప్రాబ్లమ్స్ చేపించుంటారు, ఎట్ ద సేమ్ టైం చాలా టైమ్స్ వీటిని కాన్సెప్ట్స్ మీద రివిజన్ కూడా చేసి ఉండొచ్చు. సో ఫస్ట్ వాటికి ప్రిపరేషన్ అయిపోండి, ఎందుకంటే అవి మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. బ్యాటరీస్ కావచ్చు, మ్యాగ్నెటిజం కావచ్చు, నెక్స్ట్ ఇల్యూమినేషన్లో మీకు ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఏవైతే యూనిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత మనకి రమణ సార్ ఆల్రెడీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. బేసిక్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఏసీ ఎనాలిసిస్ కావచ్చు, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ రమణ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయించుంటారు. ఎట్ ద సేమ్ టైం సార్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పాయింట్స్ కూడా మీకు డైరెక్ట్ రాపిచ్చుంటారు టేబుల్ రూపంలో. సో ఫస్ట్ వాటిని ప్రిపేర్ అవ్వండి, ఎట్ ద సేమ్ టైం వాటికి ఒక షార్ట్ నోట్స్ అనేది రాసుకోండి. సో షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు జస్ట్ ఆ షార్ట్ నోట్స్ చూసుకుంటే సరిపోయే అనేంత విధంగా మీరు ఈ 44 డేస్లో దాన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం రోజు ఆ షార్ట్ నోట్స్ని చదవాలి. నెక్స్ట్ ఆల్రెడీ మీకు రాజశేఖర్ సార్ డీసీ కానీ ఏసీ కానీ మిషిన్స్ గురించి చెప్పేసి ఉంటారు. సో మిషిన్స్ని కంపారిజన్ చేసుకోండి, ఏ మిషన్ ఎక్కడ, ఏ మిషన్ కాన్స్టెంట్, ఏ మిషన్ వేరియబుల్, ఏ మిషన్ రొటేట్ అవుతుంది, ఏది సెల్ఫ్ స్టార్టింగ్, ఏది నాట్ సెల్ఫ్ స్టార్టింగ్, సెల్ఫ్ స్టార్టింగ్ కావాలంటే ఏం యూజ్ చేయాలి, ఇవన్నీ ఒకసారి మీలో మీరు క్వశ్చన్ వేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఆన్సర్స్ గుర్తుంటాయి. మీరు ఎంతసేపు చదివితే కాదు, చదవడంతో పాటు మీరు పెన్ను పేపర్ ఖచ్చితంగా రాస్తూ ఉండాలి కింద. సో అప్పుడే మీకు ఏంటి అంటే మీకు పర్ఫెక్ట్గా గుర్తుంటుంది. సో ఇది మీ 44 డేస్, వీటిని ప్లాన్లో ఉంచుకోండి. ఎట్ ద సేమ్ టైం ఈ 44 డేస్లో నాన్ టెక్నికల్ పోర్షన్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీకు నాన్ టెక్నికల్ ఏదైతే ఉందో ఆ నాన్ టెక్నికల్ పార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. సో నాన్ టెక్నికల్కి కూడా ఎట్లీస్ట్ ఒక గంట దానికి నాన్ టెక్నికల్కి ఇవ్వండి. 15 మార్క్స్లో తెలంగాణ కల్చర్ ఫస్ట్ చూడండి, దాని తర్వాత తెలంగాణ మూమెంట్ చూడండి, దాని తర్వాత తెలంగాణ హిస్టరీ, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్ రోల్ అండి. కరెంట్ అఫైర్స్ని డైలీ ఒకసారి టచ్ చేస్తూ ఉండండి. ఎక్కడో ఒక దగ్గర మీకు కరెంట్ అఫైర్స్ తగులుతూ ఉంటాయి, సో కరెంట్ అఫైర్స్ని టచ్ చేయండి. లాస్ట్లో మనం ఎలాగో కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాం, దానికి ప్రాబ్లం లేదు. బట్ అన్నీ ఒకేసారి చదివేదానికన్నా మీరు ఫస్ట్ ఒకసారి ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ మొత్తాన్ని ఒకసారి రివిజన్ చేసుకుంటూ నాన్ టెక్నికల్కి టైం ఇస్తే సరిపోతుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, ప్రజెంట్ కోచింగ్లో ఉన్న వాళ్ళ గురించి. సో ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, మీరు ఇప్పుడు ఒక టాపిక్ అయిపోగానే మీకు హాఫ్ డే క్లాసెస్ ఉంటే హాఫ్ డే ఎలాగో టైం దొరుకుతుంది కాబట్టి ఆ హాఫ్ డేలో మీరు ఆ రోజు ఏం ప్రిపేర్ అయ్యారు, ఏం క్లాస్ కంటిన్యూ చేశారో ఆ రోజుది ఆ రోజే మీరు ప్రిపేర్ అవ్వండి. సో మీకు అలా ప్రిపేర్ అయితే ఇంకా మీకు ఎక్కువ గుర్తుంటుంది. మీరు ఆ రోజే ప్రిపేర్ అయిపోయారు, ఆ రోజే షార్ట్ నోట్స్ రాసుకున్నారు అనుకోండి, మీకు నెక్స్ట్ డే క్లాస్కి వచ్చే ముందు చాలా ఈజీ వే అవుతుందండి. సో మీరు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో మన సాయిమేధా దిల్సుఖ్నగర్లో సాటర్డే 18th రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుందండి. నాకు తెలిసి ఇదే చిట్ట చివరిది అవ్వచ్చు, ఎందుకంటే టైం అనేది మనకి చాలా తక్కువ ఉంది. సో ఎవరైతే రాలేనో అనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సాయిమేధా జేఎల్ఎం యాప్లో మీకు కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ ఉంది, ఓన్లీ 1500కి మాత్రమే సార్ వాళ్ళు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. సో మీకు ఆల్రెడీ తెలుసు మన ఏఈ ఎగ్జామ్, టీఎస్పిఎస్సీ కండక్ట్ చేసిన ఏఈ ఎగ్జామ్ సో క్యాన్సిల్ అవ్వడం జరిగింది. సో ఇది ఎవరైతే ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు, బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాసామనుకుంటున్నారో, సో వాళ్ళకి కొంచెం బాధగా అనిపించి ఉండొచ్చు అండి, ఎందుకంటే మేము బాగా రాసామైనా కూడా ఎగ్జామ్ పోయింది అని. బట్ దాన్ని నిరాశ చెందకుండా మీకు ఆల్రెడీ మీకు మీరు నార్మల్గా స్కోర్స్ చూసుకొని ఉండొచ్చు, లైక్ జిఎస్ పేపర్ కావచ్చు, టెక్నికల్ పేపర్స్ కావచ్చు, స్కోర్ చూసుకొని ఉండొచ్చు. అబ్బా ఇంకొన్ని మిస్టేక్స్ చేయకపోతే బాగుండేది అని కొంతమంది బాగా రాసిన వాళ్ళు కూడా అరే ఇక్కడ మిస్టేక్ చేశానే అని అనుకుండొచ్చు. ఆ మిస్టేక్స్ని ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో రెక్టిఫై చేసుకోండి.
నెక్స్ట్ ఎవరైతే బాగా రాయలేను అనుకున్న వాళ్ళు ఉన్నారో, బాగా రాయలేని వారు ఉన్నారో, వాళ్ళు ఈ దాన్ని యూజ్ చేసుకోవాలి. సో ఎందుకంటే మీకు మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ వచ్చినట్టే దీన్ని బట్టి. సో దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోండి ఇప్పుడు ఉన్న టైంని. సో మళ్ళీ వీడియోస్ చూడడం కానీ ఏం జరుగుతుంది అవుట్ సైడ్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేసే కన్నా, సో మీ ప్రిపరేషన్ మీరు ఓన్గా స్టార్ట్ చేయండి. అలాగే మీకు ఆల్రెడీ నోట్సెస్ కూడా మీ దగ్గర ఉంటాయి, సాయి మీదలో మీరు ఆల్రెడీ ఏ వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీ నోట్స్ మీ దగ్గర ఉంటుంది. సో మ్యాక్సిమం నోట్స్ని రివిజన్ చేస్తూ ఉండండి మీరు కూడా. సో ఈ టైం ఏదైతే ఉందో ఈ టైంని బాగా యూటిలైజ్ చేసుకోండి. నాన్ టెక్నికల్ ఎవరైతే ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఉన్నారో, అరే నాకు ఇంకొంచెం టైం దొరికితే నేను నాన్ టెక్నికల్ ప్రిపేర్ అవ్వుండేవాడిని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు టెక్నికల్ని కొంచెం పక్కన పెట్టి నాన్ టెక్నికల్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి, సో నాన్ టెక్నికల్లో స్కోర్ ఎక్కువ సాధించడానికి ట్రై చేయండి. మీకు ఆల్రెడీ తెలుసు టెక్నికల్ పేపర్ ఎలా వచ్చిందో, చాలామందికి 140, 138, 145 వరకు వెళ్ళారు. సో బట్ నాన్ టెక్నికల్ పార్ట్ వచ్చేసరికి చాలా తక్కువ స్కోర్లోనే ఉంది, లైక్ 70, 80 వరకు వచ్చి ఉండొచ్చు. సో మీరు ఆ నాన్ టెక్నికల్ పార్ట్ ఏదైతే ఉందో, ఆ టెక్నికల్ నాన్ టెక్నికల్ పార్ట్ని స్కోర్ ఇంప్రూవ్ చేశారు అనుకోండి, సో మీకే చాలా బెటర్గా రిజల్ట్స్ వస్తాయి. సో ప్రిపేర్ వెల్ గాయస్ ఫర్ అసిస్టెంట్ ఇంజనీర్. థ్యాంక్ యూ ఆల్.